హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్న రోజు వచ్చేసింది కరోనా వల్ల ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్కి దూరంగా ఉన్న మరోవైపు ఎన్టీఆర్ ఇచ్చే సర్ప్రైజ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ట్రిపుల్ ఆర్ నుంచి ఆయన కొత్త లుక్ని విడుదల చేశారు ఇందులో కొమరం భీమ్గా ఎన్టీఆర్ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నాడు ఇక ముఖ్యంగా అందరూ ఎదురు చూసేది మరో కొత్త సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఇక అనుకున్నట్టే ఊహించిన విధంగాని సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్కి ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ ముప్పై ఒకటవ సినిమా ఉంటుందని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే అవి వార్తలుగానే ఉంటాయేమో అని ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇప్పట్లో ఉండదేమో అనుకున్నారు అందరూ కానీ అందరికీ షాక్ ఇస్తూ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో ముప్పై ఒకటవ సినిమా ఉండబోతుందని అఫీషియల్గా ప్రకటించారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై తెరకెక్కిస్తున్నారు దీంతో ఈ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఇంత పవర్ఫుల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే కథ ఇంకెంత పవర్ఫుల్గా ఉండబోతుందో అని ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి మరి ఎలాగో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక రేపటి నుంచి రోజుకో కొత్త న్యూస్ తెరపైకి వచ్చేస్తుంది కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ నటిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుంపురం భీమ్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది ఈ సినిమా పూర్తయిన వెంటనే తారక్ కొరటల శివ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించనున్నాడు మరోవైపు ప్రభాస్తో సలార్ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్ వీటి తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభం కానుంది మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం జనన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు जे एन एन टी वी